హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి మనకు కావాల్సిన పూజా సామాగ్రి ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం వరలక్ష్మి దేవి పూజకి మనకు కావాల్సిన వస్తువులు మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం తల్లి ప్రతిమను చూద్దాం. చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో తల్లి ప్రతిమ? చాలా అందంగా ఉంది కదండి, బాగుంటుంది. బాగా డిజైన్ చేసి పెట్టారు. ఇదంతా ముక్కు పుడక అన్నీ ఉంటుంది మనకి. చూసారా ఎంత నీట్గా ఉందో. ఓకే, తర్వాత పసుపు కుంకుమ. మనకి ఫస్ట్ కావాల్సిన పసుపు కుంకుమ. ఇది కుబేరుడు కుంకుమ అంటారు దీన్ని. ఇది జవ్వాదు, జవ్వాదు లిక్విడ్ ఇది. ఓకేనండి. తర్వాత ఇది చూసారా శంకు చక్రాలు. ఇవి లక్ష్మీదేవికి ఇవి పెడతారు అన్నమాట. తర్వాత చందనం, ఇది అష్టగంధం అంటారు. ఇది అష్టగంధం. లెవెండర్ చిన్న బాటిల్. ఇది మనకి కావాలనుకుంటే ఇలా పెద్ద బాటిల్ కూడా మనకి లభిస్తుంది పూజా దుకాణంలో. ఎందుకంటే మనకి ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి మన దేవుడి గుడిలోకి వెళ్తే ఎలా ఉంటుందో, మన మందిరంలోకి, మన పూజా మందిరంలోకి ఎవరైనా వచ్చినా మంచి సువాసన రావాలంటే మనకి లెవెండర్ బాగా ఉపయోగపడుతుంది. ఇది మన వాటర్లో మిక్స్ చేసుకుని దీన్ని మనం స్ప్రే చేసుకోవడం వల్ల మన పూజ మందిరం అంతా మంచి సుగంధ ద్రవ్యంతో నిండిపోయి ఉంటుంది. చాలా మంచి వాసన వస్తుందండి. తర్వాత గోముఖి చక్రాలు. చూసారా గోముఖి చక్రాలు? ఇవి లక్ష్మీదేవికి మనం పూజ చేయడానికి పెట్టుకుంటాం. ఇవి చూసారా పచ్చకర్పూరం. పచ్చకర్పూరం ఇది మనం హారతి ఇవ్వడానికి, తర్వాత తల్లికి మనం కుంకుమలోని కూడా కొంచెం ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ గవ్వలు. ఈ లక్ష్మీ గవ్వలు చాలా వరకు కొంతమంది 6, కొంతమంది 9, కొంతమంది 11, లేదంటే 21, 108 గవ్వలను తీసుకుని పూజ చేసుకుంటారు అన్నమాట. ఈ లక్ష్మీ గవ్వలను 108 అష్టోత్తరాలకు 108 ఆ తల్లి పాదాల దగ్గర వేసి పూజ చేస్తారు. తర్వాత ఇవి చిట్టి గాజులు. చూసారు కదా చిట్టి గాజులు, ఇవి 3 రకాలు ఉంటాయండి. మనకి చాలా వరకు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇవి చాలండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ 3 రకాలు సరిపోతాయి. 9 రకాలు, 10 రకాలు మనం పెట్టవసరం లేదు. ఈ 3 రకాలు చాలు. తర్వాత దశాంగం. ఇది చూసారా తామర గింజల దండ. 108 అష్టోత్తరాలకు 108కి ఇది తామర గింజల దండ మనకి ఉపయోగపడుతుంది. చూసారు కదా 108 అష్టోత్తరాలకు, 108 అష్టోత్తరాలకి ఈ తామర గింజల దండ మనం ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్కటి మనం ఇలాగా మనం ధ్యానం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత 108 అష్టోత్తరాలకు మనం ఇలా ధ్యానం చేసుకోవడానికి ఈ తామర గింజల దండ మనకి ఉపయోగపడుతుంది. ఓకే, తామర గింజల దండ మనకి ఇలా లభిస్తుంది. తర్వాత శ్రీఫలం. చూసారా శ్రీఫలం, ఇది దీన్ని నారికేళ అని కూడా అంటారు. ఈ శ్రీఫలాన్ని మనం తెచ్చుకొని ఆ తల్లి పాదాల దగ్గర పసుపు రాసి గంధం రాసి ఆ తల్లి పాదాల దగ్గర పెట్టుకోవాలి. మన తామర గింజల దండ అవసరం లేదనుకుంటే తామర గింజలు మనకి ఇలాగా లూజ్ దొరుకుతాయండి ప్యాకెట్లు కావాలంటే. దీన్ని ఏం చేయాలంటే మనం 108 అష్టోత్తరాలకు ఒక్కొక్కటి మనం ఆ తల్లి పాదాల దగ్గర మనం వేసుకోవాలి. ఓకే, తర్వాత చూసారు కదా మనం సాంబ్రాన్ని మనం వెలిగించుకున్న తర్వాత కాస్త ఈ దశాంగం పౌడర్ని మనం సాంబ్రాన్లోని మనం వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకన్నా మనకేం అవసరం లేదు. అగరబత్తి మనకు తెలిసిందే. మనం శుభ్రంగా మనం హ్యాపీగా ఈ సామాన్లు తెచ్చుకొని మనం ఆ తల్లికి హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. చూసారు కదా అన్నీ. గులివింద గింజలు, గులివింద గింజలు మనం 108 అష్టోత్తరాలకు 108 ఆ తల్లి పాదాల దగ్గర వేసుకొని మనం పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, ఇప్పుడు ఇవన్నీ పూజ చేసుకుని మనం ఉంచుకుంటాం కదండి, వీటిని మనం మళ్ళీ దక్షిణ మళ్ళీ వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చండి. ఎలా వాడుకోవచ్చు అంటే వీటిల్ని ఇప్పుడు ఈ గోమతి చక్రాలని, ఈ లక్ష్మీదేవి గవ్వల్ని, ఈ తామర గింజల్ని, ఈ తామర గింజలు మాత్రం పాల్లో కడగకూడదు. ఈ గోమతి చక్రాలని, ఈ లక్ష్మీ గవ్వల్ని ఏం చేయాలంటే మనం పాలతో శుద్ధి చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడైనా పూజ చేసుకోవాలి, లక్ష్మీదేవి పూజ చేసుకోవాలన్నా, మనకి ఏదైనా పూజ చేసుకోవాలన్నా మనం ఏం చేయాలంటే వీటిని శుభ్రంగా పాలతోని శుద్ధి చేసుకొని ఆ తల్లికి మళ్ళీ మనం శుభ్రంగా పూజ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు. ఇదిగోండి మనం చూడండి మళ్ళీ ఒకసారి ఆ తల్లి ప్రతిమ, తర్వాత పచ్చకర్పూరం, జవ్వాదు,
జవార్ లిక్విడ్, కుబేరుడు కుంకుమ, పసుపు కుంకుమ, అగరబత్తి, డూప్ స్టిక్ కప్స్ అండ్ సాంబ్రాణి కప్స్ ఇది. ఇది తెలుసు కదా, శ్రీఫలం, తామర గింజలు, గులివింద గింజలు, తర్వాత తామర గింజలు మనకి దండ కావాలంటే నూటం దస్తోత్రాలకు మనం ధ్యానం చేసుకోవాలంటే తామర గింజలు దండ. ఓకే ఫ్రెండ్స్, చూడండి చిట్టి గాజులు, చిట్టి గాజులు ఈ మూడు రకాలు సరిపోతాయండి మనకి. చూడండి రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఈ మూడు రకాలు చాలు. ఈ మూడు రకాల తల్లికి మనం 108 మాలగా చేసి ఆ తల్లి మెల్లలో వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఈ పూజ సామాగ్రి, ఇవి చాలండి మనకి పూజ చేసుకోవడానికి. అంతకు మించి ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా మనకు ఖర్చు పెట్టే ఉంటుంది, మనం ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టుకుని చేసుకోవచ్చు. అంటే ఇంకా బాగా చేసుకోవాలంటే బోల్డ్ రకాలు ఉన్నాయండి. సింపుల్గా మనం చేసుకోవాలంటే ఆ తల్లి పూజకి కావాల్సిన సామాన్లు ఇవి సరిపోతాయండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి మనకు కావాల్సిన పూజా సామాగ్రిని. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా తెచ్చుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఇవి చాలండి మనకి, అతిగా అవసరం లేదు ఇంకేమైనా ఎక్కువగా. వీటిని ఏం చేస్తారంటే మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు కొద్దిగా లైట్గా పాలుతుంది గోమచక్రాలని, లక్ష్మీదేగవల్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని వీటి మీద శుభ్రంగా జల్లిన తర్వాత మనం వీటిని పూజ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, మనం తల్లికి అతి ఇష్టమైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి యాలకులు. ఈ యాలకులను ఏం చేస్తారంటే మంచి యాలకులను తెచ్చుకొని ఒక 27 యాలకులని మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లో వేసుకుని కొంచెం వాటర్ వేసి 5 సెకండ్స్ దాన్ని శుభ్రంగా నానబెట్టుకుని తర్వాత దాన్ని తీసి మాలగా 27 యాలకులు మాలగా గుచ్చి ఆ తల్లికి గంధం రాసి, ఆ యాలకుల దండకు గంధం అనేది రాసి మనం ఆ తల్లికి వేయడం వల్ల చాలా మంచిది. ఇది కంపల్సరీ ఇలా 27 యాలకులు మాలగా చేసి వేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి, ఎందుకంటే నేను చేయడం వల్ల బాగుంది కాబట్టి మీకు అది చెప్తున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్, మంచి జరుగుతుంది. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. వరలక్ష్మీ వ్రతం పూజ అందరూ బాగా చేసుకోవాలని ప్రార్థిస్తూ జై హింద్.